ఖమ్మం జిల్లా వైరాలో గురుకుల పాఠశాలలో 13 మంది విద్యార్థులకు కరోనా సోకడం ఆందోళన కలిగిస్తోంది. కేసులు తగ్గుతున్నాయనుకున్న సమయంలోనే మళ్లీ పెరుగుతున్నాయి. కరోనా కేసులు మళ్లీ నమోదు కావడంతో వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది. తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయంలో విద్యార్థులు 2 రోజులుగా కరోనా వ్యాధి లక్షణాలతో బాధపడుతున్నారు. దీన్ని గుర్తించిన పాఠశాల ప్రిన్సిపల్ కొంతమంది విద్యార్థులకు కరోనా పరీక్షలు చేయించారు. వారికి 13 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వెంటనే విద్యార్థులను ప్రత్యేక గదులకు తరలించి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. గురుకులంలోని అందరి విద్యార్థులకు వైద్య సిబ్బంది పరీక్షలు నిర్వహిస్తున్నారు. కరోనా సోకిందనే సమాచారం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు గురై గురుకుల పాఠశాలకు చేరుకుంటున్నారు. గుడ్ మార్నింగ్ సార్, నేను టీఎస్ఆర్ చేసి గురుకుల పాఠశాల వైరా ప్రిన్సిపల్ సార్. గతం నుండి ఒక నెల్లూరు వంటి పాఠశాల ప్రారంభమైంది సార్. అప్పటి నుంచి విద్యార్థులు మా దగ్గర 550 దాకా ఉన్నారు సార్ ఇప్పటి వరకు. అయితే ఒక నెల అయిపోయాక విద్యార్థుల తల్లిదండ్రులు అందరూ కూడా పిల్లల్ని చూడాలని రావడం, ప్రతి సండే రావడం, అట్లాగే నెల చివరి సెకండ్ సండే అని చెప్పి రావడం జరుగుతుంది సార్. అయితే వాళ్ళు వినకుండా ఇంట్లో తీసుకెళ్లడం, పెళ్లిళ్ళు కానీ మెచ్యూరి ఫంక్షన్స్ కానీ ప్లస్ కార్తీక మాసం వనభోజనాలు కానీ ఎంత చెప్పినా వినకుండా ఇళ్ళకి తీసుకెళ్ళడం జరిగింది సార్. ఒక ఇంటికి తీసుకెళ్ళి వచ్చాక ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళారు సార్. తలనొప్పి అన్నది మళ్ళీ వెంటనే ఇంటికి పంపడం జరిగింది సార్. కరోనా టెస్ట్ చేయించుకుని రామ్మా అని అనగానే గవర్నమెంట్ హాస్పిటల్లో ఆమె జీవించుకోవడం జరిగింది సార్. కరోనా పాజిటివ్ వచ్చింది, సింటమ్స్ ఉన్నాయి అని చెప్పడం జరిగింది సార్. మేమేం చేసామంటే వెంటనే మిగతా విద్యార్థులందరికీ కూడా ఆరోగ్య డాక్టర్ పర్మిషన్తోనే గవర్నమెంట్ హాస్పిటల్ వారు వచ్చి అందరినీ చెకప్ చేయించడం, దీనికి ముందు జాగ్రత్త కోసం చెకప్ చేయడం జరిగింది సార్. దానిలో విద్యార్థులకి 8th క్లాస్ విద్యార్థులకి 13 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ సింటమ్స్ కొంచెం వచ్చినట్టు కనబడింది సార్. మేము ముందు జాగ్రత్త కోసం వాళ్ళందరినీ ఇండ్లకు పంపడం జరిగింది సార్. ఇంకా ముందు